ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు డైలీ సారీస్ మీద కట్టుకోవడానికి 2x2 ముక్క తీసుకున్నాను, 80 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అదే లావు ఉండే వాళ్ళ కోసం అయితే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కింద ఖర్చు భాగానికి ఒక గేప్ గీస్తున్నాను. ముందు ఇప్పుడు వెనక భాగం తీసుకుంటున్నాను. ముందు వెనక భాగం లూజ్ చూపిస్తున్నాను. వెనక భాగం ఖర్చు చివరి నుంచి చివరి వరకు పట్టుకుని దీని ముందులా మడవాలి. తర్వాత ఈ లూజ్ చూద్దాం. ఇక్కడ ఖర్చు వరకు నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే వెనకాల డార్ట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు లూజ్ అయిపోయింది. జాకెట్ పొడవు భాగం చూపిస్తున్నాను. పొడవు భాగం పైన కటింగ్ కోసం పైన ఒక గేప్ పెడుతున్నాను. కుట్టడానికి 1/2 ఇంచ్ అక్కడ డాట్ చేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగం కిందకి చూపిస్తున్నాను. కుట్టే దగ్గర ఒక డాట్ పెట్టేస్తున్నాను, 1/2 ఇంచ్ పైకి పెడుతున్నాను కటింగ్ కోసం. ఇప్పుడు చంక భాగం చూపిస్తున్నాను. కటింగ్ కోసం ఇక్కడ డాట్ పెడుతున్నాను. ఇప్పుడు షోల్డర్ పార్ట్ దగ్గర చూపిస్తున్నాను. ఖర్చు భాగానికి కట్ చేయడం కోసం 2 డాట్స్ పెట్టాను. ఇప్పుడు మెడ భాగం చూపిస్తున్నాను. మెడ భాగం నుంచి కిందకి డౌన్ చేయడానికి గీత తీసుకున్నాను. ఈ 2 గీతలు ఎందుకంటే ముందు ఖర్చు కట్ చేసాం కదా, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి కుట్టడం కోసం గీత పెడుతున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ పైకి పెడుతున్నాను, ఎందుకంటే ఇది రౌండ్ చేసుకుంటూ డౌన్కి వెళ్ళాలి కాబట్టి. చంక భాగం ఇప్పుడు లూజ్ అన్నాను. ఇప్పుడు ఖర్చు ఎంత ఉందో అంతవరకు మనం తీసుకున్నాం. ఖర్చు ఎక్కడి వరకు పెట్టాలో అక్కడి నుంచి ఒక డాట్ పెట్టుకుని ఇది ఖర్చు కోసం పెడుతున్నాను గీత. ఇప్పుడు వెనక భాగం రౌండ్ గీస్తున్నాను, క్రాస్ చేసుకుంటూ పైకి వేస్తున్నాను.
అది సన్నగా ఉండే వల్ల అయితే కొంచెం లోపలికి కొంచెం ఇలా కొంచెం పైకి పెట్టుకోవచ్చు, లేదా కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే కొంచెం నెక్ పెద్ద కావాలనుకున్న వాళ్ళు కొంచెం లోతు తీసుకోవచ్చు. ఇప్పుడు వెనక భాగం తీసుకొని మిగిలిన ముక్క పైన క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎదరు భాగం వదిలేసి చుట్టూ గీస్తున్నాను, గీత గీస్తున్నాను. ఇప్పుడు ఉప్పులు పట్టి తీసుకుని ఎదరు కచ్చి భాగానికి పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. పొడవు సరిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి పట్టుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇది పొడవు ఎంత ఉందో చూసుకుందాం. కటింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి, క్రాస్ చేసుకుంటూ. ఇప్పుడు నేను ఈ 2 కచ్చుల భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కింద షేప్ ముక్క కచ్చిపోతుంది, మధ్యలో డాట్ పెట్టడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద కచ్చు ఎక్కడి నుంచి తీసుకోవాలి చూపిస్తున్నాను ఒకసారి. పైన షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని కింద కచ్చు దగ్గర పట్టుకుంటాను. కచ్చు ఇక్కడి నుంచి పెట్టాలి కింద భాగం. ఇది షేప్ ముక్క దగ్గరకు వచ్చే భాగాన్ని డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ చివర, ఈ చివర కూడా కొంచెం పైకి తీయాలి ఇలా. ఇప్పుడు ఎదురు భాగం కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఎదరు భాగాన్ని డాట్స్ ఎక్కడ పెట్టాలో చూపిస్తున్నాను. ఈ రెండింటికి మధ్యలో డాట్ వేయాలి. ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను. ఈ కింద నుంచి వచ్చేది డాట్ ఒకటి. ఈ రెండింటికి మధ్యలో నుంచి చంక భాగానికి డాట్ వస్తుంది. దీనికి కింద డాట్ వచ్చి కొంచెం లావుగా వస్తుంది. ఇప్పుడు చేతుల భాగం తీసుకుందాం. ఇవి నాలుగు మడతల మీద మనకు పెట్టాను. ఇప్పుడు చేతులు పొడవు చేసి పెట్టాను. ఖర్చు కోసం కొంచెం ఉంచేస్తాను. అక్కడి నుంచి పొడవు చూపిస్తున్నాను. ఖర్చు కొంచెం పైకి ఉంటుంది కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీస్తున్నాను. ఇప్పుడు చేతిలో చూపిస్తాను. ఇది బాగా ఖర్చు ఎక్కువ ఉన్నందుకు తగ్గించి కొంచెం ఎక్స్ట్రా మొక్క కలపాలి. నేను దానికి కొంచెం మొక్క ఎక్స్ట్రా చేసి చూపిస్తాను. ఇలా ముక్క తక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ముక్క వేసి అతుక్కోవాల్సి ఉంటుంది. ఇవి రెండు బ్యాండ్స్ కాబట్టి ఇలా కట్ చేస్తాను.
ఇది మధ్యలో ఇలా కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఈ రెండు జాకెట్ ముక్కలకి కొంచెం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కచ్చుబావి ఎంత దూరం నుంచి అయితే ఉందో అంత దూరం నుంచి అక్కడ గీత పెట్టుకుందాము. ఇక్కడి నుంచి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జాకెట్ కెదర్ భాగానికి రావాల్సి ఉంటుంది. షేప్ మొక్క తీసుకున్నాము. షేప్ మొక్క ఎంత పొడవుగా చూపిస్తున్నాను. కింద ఖర్చు కోసం కొంచెం బాగా ఉంచుతున్నాను, పైన హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను. లూజ్ చూస్తాం. లూజ్ ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఖర్చు షేప్ మొక్క ఈ ఫ్రంట్ భాగానికి కొంచెం ఎక్కువ పొడవు వస్తుంది. ఇటు సైడ్ నడుము వైపు ఇటు సైడ్ జంక భాగం కిందకు వచ్చేసరికి డౌన్ అవుతుంది. తగ్గించి పెట్టాలి. రెండు సమానంగా ఉండవు. ఆ చివర ఈ చివర కూడా ఇది ఖర్చు భాగం పోతుంది కాబట్టి తగ్గిస్తుంది కాబట్టి ఈ షేప్ మొక్క సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ మొక్కలు కట్ చేద్దాం. ఇవి ఓపెన్ మొక్కలు. ఇప్పుడు బ్యాక్ సైడ్ దానికి నడుము బెల్ట్ వేయడానికి ఒక మొక్క చూపిస్తున్నాను. దీనికి పట్టి వెనక్కి తిప్పి లోపల మడచడం కోసం ఈ పట్టి కట్ చేశాను వెనక భాగానికి. ఇప్పుడు ఈ ఎదర మెడ భాగానికి క్రాస్ ముక్కలు కట్ చేయాల్సి ఉంటుంది.
ఇవి మన భావానికి మొక్కలన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్టీ